హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సురేఖ ఇక ఈరోజు కథలోకి వెళ్దాం నానమ్మకు హెల్త్ బాగోలేదని నన్ను అర్జెంటుగా ఇండియాకి రమ్మని చెప్పి నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు నేను అన్యమనస్కంగానే జిలకరా బెల్లం తన తలపై పెట్టాను ఒక్కసారిగా మా ఇద్దరి మధ్య తెర తొలగించారు అంతే ఎదురుగా ఉన్న పెళ్లి కూతుర్ని చూసి షాక్ అయ్యాను తను నా మొహం మీద చిటుక వేసి ఏంటి అంత షాక్ అయ్యావా అని అంది ప్రతి ఒక్కరూ చదవాల్సిన అద్భుతమైన కథ ఫోన్లో వంశీ వాళ్ళ నాన్నతో నాన్న ఎవరిని అడిగి ఈ పెళ్ళి ఖాయం చేశారు నాకు అసలు ఇష్టం లేదు అయినా అమ్మాయిని చూడనైనా చూడకుండా ఏంటి నాన్న ఇదంతా అని అన్నాడు తండ్రితో నాకు కూడా ఇష్టం లేదురా కన్నా కానీ మీ నాయనమ్మ నా దగ్గర మాట తీసుకుంది అసలే ఆవిడ ఆరోగ్యం ఇప్పుడు అంతంత మాత్రంగా ఉంది ఇప్పుడు నువ్వు కాదు అంటే ఏమైపోతుందో ఆలోచించు ఏమైనా అంటే ఇది ఆవిడ చివరి కోరికగా అడుగుతున్నా అంటుందిరా నువ్వే చెప్పరా ఏం చేయమంటావు నన్ను అదేంటి నాన్న అలా అంటారు మీరేం చేయలేరా నాన్న నా లైఫ్ నాన్న ఇది ఎవరో తెలియని అమ్మాయితో వెళ్ళంటే ఎలా అదీ కాకుండా తను ఊర్లోనే ఉంటుంది అన్నారు నేనేమో ఇక్కడే ఆస్ట్రేలియాలో సెటిల్ అవుదామని అనుకుంటున్నాను మా ఇద్దరికి అస్సలు సెట్ అవ్వదు నాన్న ప్లీజ్ నాన్న నా జీవితం బలి చేయకండి అని అన్నాడు అంత పెద్ద మాటలు ఎందుకురా ముక్కు మొహం తెలియని అమ్మాయి అంటున్నావు నా ముందు మీ అమ్మ కూడా నాకు తెలియని అమ్మాయేరా ఇన్ఫ్యాక్ట్ మీ అమ్మకి కూడా ముందు నేను ఎవరో తెలియదు కానీ ఇప్పుడు మేము సంతోషంగా లేము అంటావా అదంతా ఒకప్పుడు నాన్న ఇప్పుడు జనరేషన్ వేరు పెళ్లికి ముందే ఒకరినొకరు అర్థం చేసుకొని అప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు చూడు వంశీ ఇదంతా ఫోన్లో చెప్పేది కాదు కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో నువ్వు ఈ పెళ్లి చేసుకొని తీరాల్సిందే ఇది మా అమ్మ కోరిక నా ఆర్డర్ అంతే వీలైనంత తొందరగా టికెట్ బుక్ చేసుకుని వస్తే పెళ్లి ఏర్పాట్లు చూసుకుందాం అని అంటాడు తండ్రి సరే నాన్న రెండు రోజుల్లో వస్తాను అని అంటాడు వంశీ ఫోన్ పెట్టేశాడు తండ్రి ఎవరికి చెప్పాలో తన బాధ తెలియక తిక్కమోక పడుతూ ఉంటాడు వంశీ ఇంకా తప్పదు కనీసం ఇంటికి వెళ్ళి వాళ్ళని ఎలాగైనా ఒప్పించాలి అని మనసులో అనుకుని ఇండియాకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటాడు నాలుగు రోజుల్లో ఇంటికి వస్తాడు వంశీ పెళ్లి పనులు అప్పుడే మొదలు పెడుతూ ఉంటారు కారులో నుంచి దిగిన కొడుకును చూడగానే వాళ్ళమ్మ బాబు వంశీ వచ్చావా ఆగు ఆగు గంగా నీళ్ళు తీసుకొన్రా అని చెప్తుంది ఇప్పుడు ఏంటమ్మా ఇదంతా నేనేమైనా పెళ్ళికూతురునా అని అంటాడు పెళ్ళికొడుకురా నువ్వు అయినా విదేశాలు తిరిగి వచ్చావు నువ్వు ఉండు దిష్టి తీని అని నీళ్ళతో దిష్టి తీసి ఇదిగో ఇది అవతల పారేసిరా గంగా అని గంగకిస్తుంది అమ్మ అయ్యిందా ప్రోగ్రాం ఇంక నేను లోపలికి రావచ్చా అని అంటాడు విసుగ్గా అతని మాటల విసురుకి తల్లి బాధపడుతుంది రారా లోపలికి అంటుంది వంశీ ఫ్రెష్ అయిరా టిఫిన్ చేద్దు కానీ ఎప్పుడు తిన్నావో ఏంటో వస్తూనే అమ్మని చాలా రోజుల తర్వాత చూసినందుకు చాలా సంతోషపడ్డాడు కానీ ఆ సంతోషం బయట కనపడనివ్వలేదు ఎందుకంటే తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారని ఫ్రెష్ అయి వస్తూనే అమ్మ బాగా ఆకలేస్తుంది అనుకుంటాడు మనసులో వంశీ జీడిపప్పు ఉప్మా నీకు ఇష్టమైందని చేశాను రారా తిందువు గాని అని అంటుంది అమ్మ అబ్బా నీ చేతి ఉప్మా టేస్టే వేరమ్మా ఎక్కడ దొరకదు కదా అని మనసులో అనుకుంటాడు కానీ పైకి చెప్పలేడు కారణం ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని కోపం ఆకలితో ఉండటం వల్ల ఉప్మా గబగబా తినేస్తూ ఉంటాడు తింటూ అడుగుతాడు నాన్న నాన్నెక్కడికి వెళ్ళారు అని అడిగాడు వంశీ పంతులు గారిని కలవడానికి వెళ్ళారు వస్తూ ఉంటారా అని అంటుంది తల్లి మాటల్లోనే వంశీ తండ్రి పరశురాం వస్తాడు నాలుగు రోజుల్లో పెళ్లి ముహూర్తాలు పెట్టించేశాడు పరశురాం తండ్రి చూడగానే కోపం వస్తుంది వంశీకి తన ఇష్టం తెలుసుకోకుండా పెళ్లి చేస్తున్నారని అంతే వెంటనే ప్లేట్లో చెయ్యి కడిగేసుకొని అమ్మ నువ్వైనా చెప్పొచ్చు కదా నాన్నకి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని అని అంటాడు ఒరే అది మీ నాయనమ్మ మాటరా అవును ఇంతకీ నువ్వు ఆవిడ్ని కలిసావా లేదు ఇంతకీ ఎక్కడా ముసిలిది ఆవిడ్ని అడిగేస్తాను అని అంటాడు హా అదిగో వస్తుంది అడుగు ఆవిడనే అంటూ పైకి చూపిస్తుంది కళ్యాణి వర్ధనమ్మ అప్పుడే మెట్లు దిగి వస్తూ ఉంటుంది వర్ధనమ్మను చూడగానే వంశీ ఏ ముసిలిదానా నిన్ను అసలు నీ ఆరోగ్యం పెట్టుకొని నా పెళ్ళి చేయాలని చూస్తావా అది ఎవరో తెలియని అమ్మాయితో అని అంటాడు అయినా నానమ్మ నీకు ఇప్పుడు బాగానే ఉంది కదా ఇప్పుడు సడన్గా నాకు పెళ్ళి ఏంటి అని అడుగుతాడు అది కాదురా నా మాట వినురా అని అంటుంది నానమ్మ నువ్వెంత చెప్పినా సరే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అయితే నేను ఏమైపోయినా పర్వాలేదు అంటావా నీ ఆరోగ్యానికి నా పెళ్ళికి ముడి ఎందుకు వేస్తున్నావు నాకు ఇష్టం నేను పెళ్లి చేసి నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ఒరే ఆ అమ్మాయిని చూసి అప్పుడు మాట్లాడరు ఆ మాట నీకు సరైన జోడీరా తను అసలు పెళ్ళే నచ్చినప్పుడు అమ్మాయి నచ్చితే ఏంటి నచ్చకపోతే ఏంటి అని అంటాడు రే ఇది మా అమ్మ మాట నా మాట మా మాట కాదని ఏదైనా విధవేషాలు వేయడానికి ట్రై చేసావో మాలో ఎవ్వరూ ఉండరు అది గుర్తుపెట్టుకో అని అంటాడు తండ్రి అలా చేసేవాడిని అయితే అసలు ఇక్కడ దాకా వచ్చేవాడినే కాదు మీ మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాను లేకపోతే అక్కడే ఎవరో ఒకరిని చూసుకునేవాడిని కానీ నా లైఫ్ ఇంత దారుణంగా ఉంటుందని ఊహించలేకపోతున్నాను మీరంతా కలిసి నా జీవితం నాశనం చేయాలని ప్లాన్ చేస్తారా అని బాధగా అంటాడు వంశీ నువ్వు ఏమైనా చెప్పరా ఈ పెళ్లి జరగాల్సిందే నీ పెళ్లి చూడాలన్నది నా చివరి కోరిక అని అంటుంది నానమ్మ అదిగో అదే అలాగే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు చూడు వంశీ ఇది నీ జీవితానికి సంబంధించింది అని నాకు తెలుసు అలాగే నీకు ఏది మంచో ఏది చెడో కూడా నాకు తెలుసు ఇంకేం ఆలోచనలు పెట్టుకోకుండా పెళ్లికి రెడీ అవ్వు అని చెప్తాడు తండ్రి వంశీ ఏమి అనలేక విసురుగా తన గదిలోకి వెళ్ళిపోతాడు గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు హాయిగా ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోదాం అనుకుంటే ఇప్పుడు పెళ్ళి గిల్లి అని నా ప్రాణం తీస్తున్నారు పోని ఎలాగోలో తప్పించుకుందాం అనుకుంటే ఆ అవకాశం కూడా లేకుండా చేశారు నాయనమ్మ ననాలి ముందు అయినా ఆవిడ అడిగిందే అనుకో నాన్న మాత్రం ఎలా ఒప్పుకున్నారు ఆవిడ కోసం నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తారా అయినా అసలు అమ్మాయి ఎవరు తను ఎలా ఒప్పుకుందో తనకేమైనా తెలుసా నన్ను చూసిందో లేదో తనని కూడా ఇలాగే బెదిరించి ఒప్పించారేమో రూమ్లో కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు వంశీ ఈలోగా కళ్యాణి గదిలోకి వస్తుంది అలా తిరుగుతున్న వంశీని చూసి ఏంట్రా అలా ఉన్నావు అని అంటుంది తల్లి బలవంతాన ఆస్ట్రేలియా నుంచి రప్పించి ఇష్టం లేని పెళ్ళి చేస్తుంటే ఇలా కాక ఇంకెలా ఉంటానమ్మా కొంచెం నేను చెప్పేది కూడా విను వంశీ నన్ను విసిగించకమ్మా అని అంటాడు నీకే కాదురా మీ నాన్నకి కూడా అసలు ఈ పెళ్ళి ఇష్టం లేదు కానీ మీ నాయనమ్మ కోసం ఒప్పుకున్నారు అది మీ నాన్న వాళ్ళ అమ్మ మాటకి ఇచ్చే గౌరవం అర్థం కానట్లు చూస్తాడు వంశీ అవునురా మీ బామ్మ కోసమే ఈ పెళ్లికి ఒప్పుకున్నారు మీ నాన్న అసలు నువ్వు పెళ్లి చేసుకునేది ఎవరినో కాదు మీ అత్త కూతుర్నే అత్త కూతురా అని ఆశ్చర్యపోతాడు వంశీ అసలు నాకు ఒక అత్త ఉందా నాకు ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పలేదు మీ నాయనమ్మకి మీ నాన్న తర్వాత చాలామంది పుట్టి చనిపోయారు అలా చాలా సంవత్సరాల తర్వాత మీ అత్త కావేరీ పుట్టింది కావేరీని చాలా గారాభంగా పెంచారు తను ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది ఆ ఇంట్లో తను ఏమడిగినా క్షణాల్లో చేసి పెట్టేవారు అలాంటిది అంత పని చేస్తుందని ఎవ్వరూ అనుకోలేదు అని కంటతడి పెట్టుకుంది కళ్యాణి అమ్మ కళ్ళల్లో నీళ్లు చూసిన వంశీ కరిగిపోయాడు అమ్మా ఏమైంది ఎందుకు బాధపడుతున్నావు ఏం లేదు లేరా మరి ఏమైందో చెప్పమ్మా అంత అల్లారు ముద్దుగా పెంచడం మా తప్పు అని రుజువు చేసింది కావేరి మీ నాన్నగారికి కావేరికి వయసులో ఎక్కువ తేడా ఉండటంతో ముందు మా పెళ్లి చేశారు కానీ నేను కావేరిని కూడా కూతురులాగే చూసుకున్నాను అలా మూడేళ్లు గడిచాయి నువ్వు నా కడుపున పడ్డావు నువ్వు పుట్టిన తర్వాత నీకు ఏడాది నిండేలోపే మీ అత్తకి పెళ్లి చేయాలి అనుకున్నాము మీ తాతగారు చూసి చూసి ఒక మంచి సంబంధాన్ని తెచ్చారు పెళ్లి చూపుల్లోనే అమ్మాయి నచ్చింది అని చెప్పారు వాళ్ళు ఒక మంచి రోజు చూసుకొని తాంబూలాలు మార్చుకుందాం అనుకుంటూ ఉండగా ఆ రోజే మంచిదని చెప్పారు పంతులుగారు ఇక అప్పటికప్పుడే మీ అత్తకి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది మీ తాతగారు మీ నాన్నగారు ఎంతో సంతోషించారు కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు మీ అత్త ఎవరినో ప్రేమించిందని ఈ పెళ్లి తనకిష్టం లేదని అందరితో చెప్పేసింది నిశ్చితార్థం అయిపోయాక పెళ్లి క్యాన్సిల్ చేసే ప్రసక్తే లేదని ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే అని మీ తాతగారు పంతం పట్టారు గదిలో ఏడుస్తూ ఉన్న కావేరి దగ్గరికి వెళ్ళాడు పరశురాం అన్నయ్య నువ్వు కూడా అన్యాయం చేస్తావారా నాకు తెలిసి తెలిసి ఇష్టం లేని పెళ్ళి చేసుకోమంటావా అని అడిగింది కావేరి నాన్న కావేరీకి ఇష్టం లేదు అంటోంది కదా నాన్న అసలు తను ఎవరిని ప్రేమించిందో ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది కదా నాన్న అని అన్నాడు పరశురాం అవసరం లేదు అది ఎవరిని ప్రేమించినా సరే వాడితో పెళ్ళి మాత్రం జరగదు ఎవడైనా సరే వాణ్ణి మర్చిపోయి అది ఈ పెళ్లి చేసుకోవాల్సిందే ఇది నా పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం అని అన్నారు నాన్న నాన్న మనిషికన్నా పరువు ప్రతిష్ఠలే ముఖ్యమంటారా నువ్వు ఏమైనా చెప్పు ఈ పెళ్లి జరగాల్సిందే ఇదే నా చివరి మాట అని చెప్పాడు నాన్న పరశురాం అలా ఎంత నచ్చ చెప్పినా వాళ్ళ నాన్న వినలేదు కావేరీకి నచ్చ చెప్పడానికి చూశాడు పరశురాం ఇష్టం లేని పెళ్ళి చేసుకొని జీవితాంతం బాధపడుతూ ఉండమంటారా చెప్పు అన్నయ్య అని ఏడుస్తూ వెళ్ళిపోయింది కావేరి ఆ మర్నాడు ఉదయం లేచి చూసేసరికి కావేరి ఇంట్లో లేదు తన గదిలో ఉత్తరం దొరికింది అందులో ఇలా రాసి ఉంది నాన్న అన్నయ్య నన్ను క్షమించండి మీ మాట కాదని వెళ్ళిపోతున్నాను ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాంతం బాధపడుతూ ఉండే కన్నా ఇష్టపడే వాళ్లతో ఎంతకాలం అయినా సంతోషంగా ఉండగలము అందుకే నాకు నచ్చిన నన్ను ఇష్టపడిన వాళ్లతో వెళ్ళిపోతున్నాను చివరిగా ఒక మాట అన్నయ్య నా కోసం ఇన్ని చేసిన మీరు నా ఇష్టాయిష్టాలు అన్నీ ముందే తెలుసుకొని అన్నిటినీ నెరవేర్చిన మీరు నా జీవితంలో అతి పెద్ద విషయం అయినా నా పెళ్లి విషయంలో మాత్రం నా ఇష్టంతో సంబంధం లేకుండా చేస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది అసలు నేను ఇష్టపడే వ్యక్తి ఎవరు అని ఒక్కసారి అడిగి ఉండుంటే బాగుండేది అది ఎవరో కాదు అన్నయ్య మీ స్నేహితుడు సురేష్ ఈ మాటకి మీకు కోపం రావటం సహజం కానీ ఇందులో ఆయన తప్పు ఏమీ లేదు నా బలవంతం మీదే ఇలా చేస్తున్నారు ఆయన్ని తప్పు పట్టకండి నా మీద కోపం ఆయన మీద పెట్టకండి ఇట్లు మీ కావేరి అని రాసింది ఆ ఉత్తరం చదవగానే హతాశుడయ్యాడు పరశురాం తండ్రి కావేరి ప్రేమించింది తన స్నేహితుడు సురేష్ని అని తెలిసి పరశురాం కూడా కోపోద్రిక్తుడయ్యాడు అప్పటి వరకు చెల్లిమీద ఉన్న అభిమానం కాస్త కోపంగా మారిపోయింది వాడు ఆ సురేష్ నమ్మకంగా ఉండి ఇలా చేస్తాడా తిన్నింటి వాసాలు లెక్క పెడతాడా ఇంత మోసం చేస్తాడా అని ఆవేశపడ్డాడు పరశురాం ఇక మీదట నాకు చెల్లెలు లేదు చచ్చిపోయింది అని అనుకుంటాడు కూతురు వెళ్ళిపోయింది అని బాధతో మంచం పడతాడు తండ్రి కొన్నాళ్లకు అదే బాధతో కన్ను మూస్తాడు చివరి క్షణంలో కూతురు గుర్తొచ్చి బాధపడతాడు కావేరి ఎప్పుడైనా మనల్ని గుర్తు ఇంటికి తిరిగి వస్తే తనని ఏమీ అనవద్దు వారిని అంగీకరించండి అని కొడుకు దగ్గర మాట తీసుకొని చనిపోయారు అది రా జరిగింది కానీ మీ నాన్నగారికి చెల్లి మీద స్నేహితుడి మీద కోపం అలాగే ఉంది మీ నాయనమ్మకి ఒంట్లో బాగోలేనప్పుడు డాక్టర్ గారు జాగ్రత్తగా ఏ టెన్షన్ పెట్టుకోకుండా ఉండమన్నారు అందుకే చివరి రోజుల్లో అయినా కూతుర్ని అల్లుడిని మనవళ్ళని చూడాలి అనిపించింది ఎంక్వైరీ చేస్తే మీ అత్తవాళ్ళు ఈ ఊర్లోనే ఉంటున్నారని తనకి ఒక కూతురు అని తెలిసింది అలా నీ పెళ్ళి మీ అత్త కూతురుతో నిశ్చయించారు అంతా విని వంశీ బెడ్ మీద కూర్చుండిపోతాడు అంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోపోయేది మా అత్త కూతుర్నేనా కానీ నాన్న అప్పుడు అత్తకి ఇష్టం లేని పెళ్లి చేయబోయారు ఇప్పుడు నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు అప్పటికి ఇప్పటికీ ఏమీ తేడా లేదు అత్త తనకు నచ్చిన వాడితో వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు నేను అలా చేయను మళ్ళీ నేను కూడా అదే పని చేసి మిమ్మల్ని ఇంకొకసారి బాధ పెట్టలేను అనుకుని బెడ్ పై కూర్చొని ఆలోచిస్తూ ఉండగా పక్కనే టేబుల్ మీద తన శుభలేఖ కనిపించింది నా పెళ్లి శుభలేఖ ఎలా ఉందో చూద్దాం అనుకుంటూ చేతిలోకి తీసుకున్నాడు పైనుంచి ఒకసారి ఆ శుభలేక తడిమి చూశాడు ఓపెన్ చేసి చదువుతాడు వధూవరుల పేర్లు వరుడు చిరంజీవి వంశీ వధువు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మధుప్రియ మధు అన్న పేరు దగ్గర ఆగిపోతుంది వంశీ దృష్టి అంతా ఆ అక్షరాలను తడిమి తడిమి చూశాడు మా మా మధు ఆ పేరు చదువుతుండగానే తన పెదాలపై సన్నని చిరునవ్వు వెలిసింది మధు ఎవరు ఆ మధు తను పెళ్లి చేసుకునేది ఒకరేనా శుభలేఖలో ఉన్న మధుప్రియ ఆ మధు ఒకరేనా అని వంశీకి అనుమానం వస్తుంది తన డౌట్ క్లియర్ చేసుకుందామని వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు హలో రవి అరే మన క్లాస్లో మధు ఉంది కదా ఆ మధు పూర్తి పేరేంట్రా అని అడుగుతాడు హలో వంశీ ఏంట్రా అలా అడుగుతున్నావు ముందు చెప్పరా అని అడుగుతాడు మధు మాధవీరా ఓహ్ మాధవీనా సరేలే ఉంటా రే ఏంట్రా ఇది ఫోన్ చేశావు మధు పేరు అడిగావు ఉంటా అంటావు ఏంట్రా ఏమైంది చెప్పు సరిగ్గా అని అడుగుతాడు రవి ఏమీ లేదురా కొంచెం పనుంది మళ్ళీ చేస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు ఛా మధు పేరు చూడగానే నువ్వే గుర్తొచ్చావు మధు అని ఆలోచిస్తూ గతంలోకి వెళ్ళిపోతాడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ క్లాస్ జరుగుతోంది మధ్యలో ఎక్స్క్యూజ్ మీ సార్ నేను లోపలికి రావచ్చా అని అడిగింది ఒక అమ్మాయి ఎస్ కమిన్ అని తన చేతిలో లెటర్ తీసుకొని చదివారు లెక్చర్ తను ఈ కాలేజీలో న్యూ అడ్మిషన్ తన పేరు మధు హలో ఆల్ అని అడిగింది హలో మధు అని క్లాస్ అందరూ ముక్తకంఠంతో అరిచారు మధు వాళ్ళ నాన్నగారికి ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల మధు వాళ్ళు ఈ ఊరికి వచ్చి మా కాలేజీలో చేరింది తన అందానికి అందరూ ఆకర్షితులయ్యారు అప్పుడే క్లాసులో గుసగుసలు మొదలయ్యాయి అబ్బా ఏముందిరా అమ్మాయి అనుకుంటూ ఉన్నారు చూడగానే ప్రేమించాలి అనుకునే రూపం తంది ఆ అందం నాకే సొంతం కావాలి అని చూసేవారే అందరూ తను అందరితోనూ మామూలుగా మాట్లాడేది ఎవరైనా ఎక్స్ట్రాగా వాగినా వెంటనే తిరిగి సమాధానం చెప్పేది నాకు కూడా తను నచ్చింది తన అందం కన్నా తన మనసు నచ్చింది అండం బెటర్ కానీ అది ప్రేమించే వయసు కాదు అని తెలిసి అది ఉత్తి ఆకర్షణ మాత్రమే అని తెలిసి తనని ఒక ఫ్రెండ్గా చూసేవాడిని ఇంటర్ అయిపోయింది ఇంజనీరింగ్లో చేరాను అక్కడ కూడా తను నా గ్రూప్లోనే చేరింది అప్పటి నుంచి మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాము నాతో పాటు వేణు హరి లత మధు పావని మేమంతా ఒక గ్రూప్ చదువులోనే కాకుండా ఆటపాటల్లోనూ మేము ముందు ఉండేవాళ్ళం ఒకసారి నాకు ఒకసారి మధుకి క్లాస్ ఫస్ట్ వస్తూ ఉండేది మా ఇద్దరు అభిప్రాయాలు కూడా బాగా కలిసేవి అలా మా స్నేహబంధం ఇంకా గట్టిపడింది సీనియర్స్ ఫేర్వెల్ రోజు గోల్డ్ కలర్ ఘాగ్రా చోలీలో మెరిసిపోతూ ఉంది తను ఆ రోజు తను నాకు ప్రపోజ్ చేసింది మా ఇంట్లో ఒప్పుకోరు అయినా నాకు అలాంటి ఉద్దేశమే లేదు అని నేను తనని రిజెక్ట్ చేశాను తను చాలా బాధపడింది కానీ రెండు రోజుల్లో మళ్ళీ మామూలుగా అయిపోయింది తనే వచ్చి సారీ చెప్పింది ఇక నుంచి ఫ్రెండ్స్ లాగా ఉందాం అని చెప్పింది అప్పటి నుంచి మళ్ళీ మేము ఫ్రెండ్స్ అయిపోయాము ఈసారి మాత్రం మా ఇద్దరి మనసుల్లో కూడా ప్రేమ అనే భావనే లేదు కానీ మా ఇద్దరినీ చూసిన ప్రతి వాళ్ళు మేము లవర్స్ అనుకునేవాళ్ళు మాకు మాత్రం నవ్వు వచ్చేది వాళ్ళని చూసి అలా ఇంజనీరింగ్ పూర్తయింది ఎగ్జామ్స్ అయిపోయాయి చివరి రోజు ఫ్రెండ్స్ అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాము ఎగ్జామ్స్ అయిపోయాయి తర్వాత ఎవరెవరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి అని నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు వంశీ అని అడిగారు నేను ఎంఎస్ చేయాలిరా అది ఆస్ట్రేలియాలో అని చెప్తాడు వంశీ హరి నేను ఎంటెక్ చేస్తాను అని అంటాడు వేణు మా నాన్న నన్ను ఇంక చదివింది చాలు జాబ్ చేయమని అంటున్నాడు మరి నీ సంగతి ఏంటి మధు అని అడిగారు నేను ఇంకా ఏమీ డిసైడ్ చేసుకోలేదు అని చెప్తుంది మధు పావని మా నాన్న నాకు పెళ్ళి చేస్తారట నా పెళ్ళికి మీరందరూ తప్పకుండా రావాలి ఓ తప్పకుండా వస్తాం ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు నేను కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ చెయ్యాలని ఆస్ట్రేలియా వచ్చాను అయ్యి ఎల్టీఎస్లో మంచి స్కోర్ వచ్చింది సిడ్నీ యూనివర్సిటీలో సీట్ వచ్చింది వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోయాను ఆశ్చర్యం నాకన్నా ముందే మధు అక్కడికి వెళ్ళింది కాలేజీలో మధుని చూసి షాక్ అయ్యాను ఏ మధు ఏంటి నువ్వు ఇక్కడ అని అంటాడు వంశీ ఇక్కడే జాయిన్ అయ్యాను ఐటీలో మాస్టర్స్ చేద్దామని ఇక్కడికి వచ్చాను తీరా చూస్తే నువ్వు ఇక్కడే జాయిన్ అయ్యావు అంటుంది మధు అసలు ఎగ్జామ్స్ ఎప్పుడు రాసావు మాకెవరికీ చెప్పలేదు సర్ప్రైజ్ చేద్దామని నేనెవ్వరికీ చెప్పలేదు అని చెప్తుంది మధు నిజం చెప్పు నేను ఇక్కడ జాయిన్ అయ్యానని తెలిసే నువ్వు కూడా వచ్చావు కదూ అంటాడు హే ఆ మాట నేననాలి నేనే నీకన్నా ముందు వచ్చాను నువ్వు కానీ నన్ను ఫాలో చేస్తున్నావా ఏంటి అంటుంది మధు అంత లేదులే నిజం చెప్పు ఎలా వచ్చావి ఇక్కడికి అంటాడు వంశీ ఓ గాడ్ ఈ మట్టి బుర్రకి అర్థమయ్యేలా నువ్వే చెప్పు అని పట్టుకుంది మధు అంటే అర్థం కానట్టు మొహం పెట్టాడు వంశీ అరే బాబు నేను కూడా ఎగ్జామ్ రాసి కష్టపడి సీట్ ఇక్కడ తెచ్చుకున్నాను ఎవడయ్యా నీకు మార్క్స్ వేసింది లోకజ్ఞానం అస్సలు లేనట్లుంది అని అంటుంది హే నిన్ను అంటాడు వంశీ ఓకే ఓకే కూల్ అలా మేము ఇద్దరం ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేస్తున్నాం ఫైనల్ సెమిస్టర్లో ఉండగా ఇదిగో ఇలా సడన్గా పెళ్ళి అని కాల్ చేసి పిలిపించారు అమ్మ పిలుపుతో గతంలోకి ప్రస్తుతానికి వచ్చాడు మధు మీదున్నది ప్రేమో కాదో తెలీదు కానీ మా ఇంట్లో ఒప్పుకోరు కాబట్టి నేను తనని కాదు అన్నాను లేదంటే ఎస్ చెప్పేవాణ్ణేమో ఛా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను రెండు రోజుల్లో పెళ్ళి పెట్టుకొని అనుకుని పెళ్ళి డేట్ చూశాడు ఓ గాడ్ ఆ రోజు ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది కదా వెంటనే ఫోన్ తీసి ఆస్ట్రేలియాలో ఉన్న తన ఫ్రెండ్ రవికి కాల్ చేశాడు రవి కంగ్రాట్స్ రా మామా అని అంటాడు దేనికిరా అని అడిగాడు వంశీ అబ్బా అంత అమాయకంగా మాట్లాడుకురా మాకు ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుందాం అనుకున్నావా అదేం కాదురా బలవంతంగా ఒప్పించారులే అది సరే కానీ నీకు ఎవరు చెప్పారా ఈ విషయం అని అడిగాడు వంశీ ఇంకొకటి నా పెళ్ళి రోజునే మన ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది కదరా అది మిస్ అయితే ఎలారా అరే మామా కూల్ రా కూల్ అన్నాడు రవి మీ నాన్న ఫోన్ చేసి చెప్పారులేరా ప్రాజెక్టు గురించి కూడా మాట్లాడారా నువ్వు ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే చాలు అది కూడా నీ పెళ్లి హడావిడి అంతా అయ్యాక మిగతాది నేను చూసుకుంటారా ప్రిన్సిపాల్తో కూడా మాట్లాడేశాంలే థ్యాంక్స్ రా మామా అని అంటాడు వంశీ మీ నాన్నేరా ఇదంతా చేసింది థ్యాంక్స్ ఆయనకి చెప్పు సరే ఉంటారా అరే ఆగుమచ్చా అంత తొందర ఏంటి మా సిస్టర్ గురించి చెప్పవారా ఎలా ఉంటుంది మా చెల్లి అని అంటాడు రవి అసలు నేను చూస్తే కదా అదేంటి మావా చూడకుండానే ఒప్పుకున్నావా అంతానరా నిన్ను చెప్పేనా బలవంతంగా చేస్తున్నారు పెళ్ళి అని ఓహ్ సరే కానీ రేయ్ మధు ఉందిరా అక్కడ అని అడిగాడు ఎవరు మాధవీనా తను నువ్వు ఇండియాకి వెళ్ళిన రోజే తను కూడా ఎందుకో అర్జెంట్ అని చెప్పి ఇండియాకి వెళ్ళిపోయిందిరా వీలైతే తనే కాంట్రాక్ట్ చేయి అని అంటాడు నా దగ్గర తన లోకల్ నెంబర్ లేదురా నాకు కూడా తెలియదురా అని అంటాడు రవి సరేరా మామ అమ్మ పిలుస్తుంది ఉంటాను అని అంటాడు వన్స్ అగైన్ కంగ్రాట్స్ రా మామ పెళ్ళి ఫొటోస్ షేర్ చేయటం మర్చిపోకురా ఆపరా ఎదవా సరే ఉంటా అని వంశీ ఫోన్ పెట్టేశాడు అమ్మ ఒరే వంశీ ఎన్నిసార్లు పిలవాలరా నిన్ను ఏం చేస్తున్నావు ఆ గదిలో ఏం లేదమ్మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాలే అని అంటాడు సరే కానీ క్రిందకి రా అందరూ వచ్చారు నీ కోసం అని అంటుంది సరే అమ్మా పెళ్లి రోజు రానే వచ్చింది వంశీకి మనసంతా అదోలా ఉంది తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్ళికి ఒప్పుకున్నాడే కానీ పెళ్ళి మీద మాత్రం ఇష్టం లేదు పెళ్లి కొడుకులా తయారయ్యి గదిలో కూర్చున్నాడు అసలు ఇంతకీ నాన్న నాన్నవాళ్ళు ఎలా కలిశారు నాన్న పెళ్ళికి ఎలా ఒప్పుకున్నారు అని ఆలోచిస్తున్నాడు గదిలోకి నాయనమ్మ వర్ధనమ్మ వచ్చింది నాయనమ్మ నాదో డౌట్ అసలు అత్తయ్య వాళ్ళని ఇక్కడే ఉన్నట్లు ఎలా తెలుసుకున్నారు అని అడిగాడు వర్ధనమ్మ మీ ఆంజనేయులు బాబాయ్ లేడు ఆయనే చెప్పాడు మీ అత్తయ్య వాళ్ళ గురించి ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే ఆంజనేయులకి మీ అత్తయ్య వాళ్ళ గురించి తెలుసుకోమని చెప్పింది నేనే అని అంటుంది నాయనమ్మ నేనే మీ అత్తయ్యని మీ నాన్న దగ్గరికి వచ్చేలా చేశాను మీ అత్తయ్య వాళ్ళ ఆయన వచ్చి మీ నాన్నను క్షమించమని అడిగితే చెల్లెలు మొహం చూసి ఒప్పుకున్నారా మీ నాన్న ఈలోగా నా ఆరోగ్యం బాగా లేకపోవడంతో మీ నాన్నకిష్టం లేకపోయినా నా కోసం మీ అత్తకూతుర్ని నీకు ఇచ్చి చేయడానికి ఒప్పుకున్నారు అని చెప్తుంది నాయనమ్మ పెళ్లి మండపంలో పచ్చని తోరణాలు ముత్యాల పందిరి బంధువులతో కలకళలాడుతుంది పెళ్లి కొడుకు మొహం వెలుగులో లేదు పంతులు గారు చెప్పినట్లు పూజితంతు అంతా చేస్తున్నాడు కానీ ధ్యాస మాత్రం ఇక్కడ లేదు పెళ్లి కూతుర్ని తీసుకుని వచ్చారు పెళ్లి కూతుర్ని నన్ను ఎదురెదురుగా కూర్చోబెట్టి తెల్లని అడ్డుతెర కట్టారు ఆ తెర మీద అందంగా రాసి ఉంది మధు వెడ్స్ వంశీ అని తను ఎవరో ఎలా ఉందో చూడాలని చిన్న ఆతృత మొదలైంది నాలో అన్యమనస్కంగానే జీలకరా బెల్లం తను తలపై పెట్టాను బాజా భజంత్రీలు సన్నాయి మేళాలు శృతిగా మోగుతున్నాయి అందరి ముఖాల్లో ఆనందం నాన్న కూడా తన చెల్లిని చూసి ఆనందంలో ఉన్నారు ఒక్కసారిగా మా ఇద్దరి మధ్య తెర తొలగింది అంతే ఎదురుగా ఉన్న పెళ్లి కూతుర్ని చూసి షాక్ అయిపోయాను మరుక్షణంలోనే తను నా మొహం మీద చిటిక వేసి నవ్వుతూ ఏంటి అంత షాక్ అయ్యావా అని అడిగింది మా యుద్ధర్ని పక్కపక్కనే కూర్చోబెట్టారు ఎవరూ గమనించకుండా తను నా చెవిలో చెప్పింది ఐ లవ్ యూ బావా అని షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి నాకు ఆ షాక్లోని తన మెడలో మూడు ముళ్ళు వేశాను మిగతా తంతు అంతా కూడా జరిగిపోయింది ఆ రోజంతా నాతో మాట్లాడటం అంటే కుదరలేదు మర్నాడు ఉదయాన్నే సత్యనారాయణ వ్రతం చేయించారు మాతో తనని అలా చూస్తూ ఉండిపోయాను నేను ఇంట్లో వాళ్ళు పంతులు గారు ఏం చెప్తే అదే చేస్తున్నాను కానీ నాకు నేనుగా ఏమీ ఆలోచించడం లేదు నా ఆలోచనలన్నీ తన చుట్టే తిరుగుతున్నాయి అబ్బా సరిగ్గా చూడలేదు కానీ చీరలో ఎంత అందంగా ఉంది అప్సరసలా ఉంది నా కోసమే పుట్టినట్లు అనిపిస్తుంది తను ఇప్పుడు నా భార్య తన మెడలో నేను కట్టిన తాళి తను నాకు సొంతం అని తెలియజేస్తుంది ఎప్పుడెప్పుడు తనతో మాట్లాడదామా అని చూస్తున్నా వ్రతం భోజనాలు ముగిశాక మా ఇద్దరిని వేర్వేరు గదుల్లోకి పంపించేశారు సాయంత్రం రిసెప్షన్ అయ్యాక అత్తవాళ్ల ఇంటికి బయలుదేరాము అక్కడి నుంచి నాలుగైదు గంటల ప్రయాణం తెల్లవారేసరికి అత్తవాళ్ల ఇంటికి చేరుకున్నాము దారిలో అయినా మేము ఇద్దరం మాట్లాడుకోవడానికి లేకుండా మాతో పాటు బామ్మ కూడా ఉంది తను ఎటో చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంది నా మనసులో మాత్రం ప్రశ్నలు ఎన్నో తనను అడగాలి ఉదయాన్నే వాళ్ళ ఇంటికి చేరుకున్నాం వాళ్ళ ఇంట్లో అడుగు పెడుతూనే పేర్లు చెప్పమని అడిగారు నేను తను వచ్చామని చెప్పేసి గబగబా వాళ్ళ సమాధానం కోసం చూడకుండా లోపలికి వచ్చేశాను నేను ఆ రోజంతా నేను తనతో మాట్లాడాలని ట్రై చేస్తూ ఉన్న బంధువులు స్నేహితులు చుట్టూ ఉండటం వల్ల కుదరలేదు ఆ రాత్రికి మాకు మొదటి రాత్రి అని మమ్మల్నిద్దర్ని కలవకుండా చేశారు చా ఏంటి ఇలా ఇప్పటికీ మాట్లాడాలి తనతో తనతో మాట్లాడటానికి నేను కూడా ఆ రాత్రికే ముహూర్తం పెట్టుకున్నాను నేను ఎదురు చూస్తున్న రాత్రి రానే వచ్చింది ముందుగానే నన్ను డెకరేట్ చేసిన గదిలోకి పంపించారు బెడ్ మీద గులాబీలతో హార్ట్ షేప్ వేసి ఉంది బెడ్ చుట్టూ రకరకాల పూలతో పందిరి వేశారు బెడ్ ప్రక్కనే పై రకరకాల పండ్లు స్వీట్స్ అగరవత్తుల సువాసనలు సెంట్ పరిమిళాలు గదంతా నిండిపోయాయి బెడ్ మీద కూర్చొని ఎదురు చూస్తున్నా తన కోసం పాల గ్లాస్తో తను రానే వచ్చింది ఎర్రని అంచుగల తెల్లచీరతో చేతిలో పాల గ్లాసు మెడలో దగదగ మెరిసే హారాలు నడుము కింద దాకా వేలాడుతున్న ఒత్తైన జుట్టు దానికి సొంపుగా చుట్టిన మల్లెలు పాలరాతి శిల్పంలా ఉంది తననే తదేకంగా చూస్తూ ఉండిపోయాను తనే వచ్చి కూర్చుంది బెడ్ పైన ఏంటి బావా నచ్చానా నీకు అని అడిగింది ఏమడగాలి ఎలా అడగాలి అని ఆలోచిస్తున్నాను నేను ఏంటి బావా ఏదో టెన్షన్లో ఉన్నట్లున్నావు అని అంది మధు అసలు నువ్వేంటి ఇలా నువ్వు నువ్వు నా 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 వా అది ఏం భాష బావా అలా మాట్లాడుతున్నావు అవును బావా నేనే నీ మరదల్ని షాక్ అయ్యావు కదూ అవ్వరా మరి నీకు ముందే తెలుసా నేను నీ బావని అని తెలిసి ఈ పెళ్ళికి ఒప్పుకున్నావా అని అన్నాడు బావా నీతో ఒక విషయం చెప్పాలి అనింది ఏంటది అన్నాడు వంశీ నిన్ను ఎప్పుడో చూశాను బావా మనం ఫస్ట్ కలిసినప్పుడు నిన్ను చూడగానే ఎవరో బాగా కావలసిన వాడిలా అనిపించావు మీ నాన్న పోలికలు బాగా కనిపిస్తున్నాయి నీలో ఒకసారి అమ్మ నిన్ను కాలేజీలో చూసింది వాళ్ళ అన్నయ్య పోలికలు నీలో ఉండటంతో ఇంటికి వచ్చి మామయ్య ఫోటోలు తీసి చూసి వాళ్ళ అన్నయ్య కొడుకువే అనుకుంది నీ వివరాలు కాలేజీలో ఎంక్వైరీ చేస్తే తెలిసాయి అప్పుడు తెలిసింది నీ గురించి మీ నాన్న గురించి అమ్మ జరిగింది అంతా చెప్పి అమ్మ బాధపడింది అప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చాను నిన్ను పెళ్లి చేసుకొని విడిపోయిన అన్నా చెల్లెళ్ళని స్నేహితులను కలపాలని అప్పటి నుంచి నిన్ను ఫాలో చేస్తూ నువ్వు ఎక్కడ జాయిన్ అయితే అక్కడికి వచ్చాను ఆస్ట్రేలియా కూడా నాన్న వద్దు అంటున్నా బలవంతాన ఒప్పించాను నీకోసం అమ్మని మా కలపాలి అనుకొని నీతో మూవయ్యాను కానీ నేను నాకు తెలియకుండానే నిన్ను నేను ప్రేమించేశాను పూర్తిగా నీ ప్రేమలో మునిగిపోయాను అమ్మకి ఒంట్లో బాగోలేనప్పుడు మామయ్యను చూడాలి అని బాధపడింది మీ నాన్నకి మా నాన్నకి స్నేహితుడు చుట్టం అయినా ఆంజనేయులు మామయ్య ఇంటికి వచ్చారు ఆయన ద్వారా విషయాలు తెలుసుకొని ఇదిగో ఇలా మన పెళ్లికి ముహూర్తం పెట్టించాము లవ్ యూ బావా ఇప్పుడైనా నన్ను యాక్సెప్ట్ చేస్తావా అని నవ్వుతూ అడిగింది అమ్మ నా మరదలా ఎంత ప్లాన్ వేశావే అసలు కొంచెం కూడా అనుమానం రాకుండా వామ్మో వామ్మో అని మూతి ముడుచుకుని కూర్చున్నాను నేను అలిగితివా ప్రియా అలకమానవా ప్రియమారగా నీ దాసిని ఏలజాలవా అని వచ్చి బ్రతిమాలింది బావా చెప్పు బావా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని అడిగింది అని ఒక నెట్టూర్పు విడిచి ఇప్పుడు కాదే ఎప్పుడో నీ ప్రేమలో పడిపోయాను మధు కానీ నాన్న సంగతి తెలిసి పైకి చెప్పలేకపోయాను అంతే కానీ నిన్ను రిజెక్ట్ చేసి నేను చాలా ఫీల్ అయ్యాను పోనీలే ఇప్పటికైనా నువ్వు నా సొంతమయ్యావు అని వంశీ కోగిట్లో ఒదిగిపోయింది మధు ఈ కథ మీకు ఎలాగనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్